ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కుమారులు యువ నాయకులు కొట్టు విశాల కుటుంబ సందర్భంగా ఏగర్లపల్లి రిహాబిలిటేషన్ పునరావాస కేంద్రంలో అన్నదాన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజా త్రినాథ్, నీరుగొండ బండు, వెల్లాంటి సత్యబాబు, ఎజ్జల రాంబాబు, అశోక్, మండా బ్రహ్మాజీ పలువురు వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈరోజు తాడేపులు ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ పుట్టు సత్యనారాయణ గారి చిన్న కుమారుడైన పుట్టు విశాల్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా యాగర్పల్లిలోని రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చి మరి ఆయన పేరు మీదుగా పెరిగి అన్నదాన వితరణ చేయడం జరుగుతుంది. మరి తాడేపులు నియోజకవర్గంలో జరుగుతున్న డెవలప్మెంట్లో చాలా వరకు నాయకుడు ఉప ముఖ్యమంత్రి దేవాదాయ మంత్రి గారు తనయుడు పుట్టు విశాల్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ అన్నదాన 24-25 వాటి సంబంధించినటువంటి అనాథ దాంట్లోను ఆశ్రమంలో భోజనాలు సమారాధన జరుగుతుంది. అది కొట్టు విశాల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయనకి పొట్టు విశాల్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు మరియు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ పొట్టి సత్యనారాయణ గారి ముద్దుల తనయుడు, తాడేపల్లిగూడెం యువనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు అయినటువంటి మా పుట్టు విశాల్ అన్నయ్య గారు జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు యాగర్లపల్లి రిహాబిలిటేషన్ సెంటర్లో